So hi guys, this is your throne host Anna. So iroju I want to share something. Andariki editing app okati nenu dani gurinchi nenu cheppalani korukuntunnanu. Chaala ante chaala super editing app antidi. కైన్ మాస్టర్ అందరికి తెలిసిందే. సో దీంట్లో యొక్క ఫ్యూచర్స్ అండ్ ఎఫెక్ట్స్ కావచ్చు వగేరా వగేరా సంథింగ్ ఎట్లా అనేది నేను ఇప్పుడు అందరికి ఇప్పుడు ఒకసారి తెలియజేస్తాను. మీకు ఒకవేళ ఈ కైన్ మాస్టర్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, మీరు ఆ లింక్ చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ల్యాప్టాప్స్ సో లేని వారు మరి మొబైల్లోనే మరి కైన్ మాస్టర్ యాప్ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఓకే, చూద్దాం కైన్ మాస్టర్. సో ఇదండి కైన్ మాస్టర్. సో ఇక్కడ పెద్ద బటన్ ఉంది కదండి, ఇక్కడ రెడ్ కలర్, ఒకటి వచ్చేసి ఇల్లు బొమ్మలాగుంది, ఇంకోటి వచ్చేసి ప్లస్ సింబల్తో మీడియా ఇమేజ్ లా ఉంది, ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ ఇమేజ్ లాగుంది. ఇప్పుడు ఒకవేళ మనం కొత్తగా చేయాలంటే ఈ పెద్ద బటన్ ఆన్ చేస్తే మీకు ఇట్లాగా సెలెక్ట్ ఆస్పెక్ట్ రేషియో అని వస్తుంది. మనము 16:9 ఇది ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా ఓపెన్ అనేది ఈ విధంగా వస్తుందండి. సారీ, సో దీంట్లో అంటే ఇది నా కైన్ మాస్టర్ యాప్ ఇది. దీంట్లో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒకటి యాడ్ చేసుకుందాం బ్లాక్ కలర్ది. సో లేయర్ ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఎఫెక్ట్ చాలా ఇచ్చారండి, అంటే ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లేస్, ఓవర్లేస్ ఒక్కొక్కటి సూపర్ బండి, బెలూన్, ఇట్లాగా చాలా యూస్ఫుల్ యాప్ ఇది. మనం ఫ్రేమ్స్ అన్నమాట, ఇది వచ్చేసి ఫ్రేమ్స్. నెక్స్ట్ కార్టూన్స్ టూ, కార్టూన్స్ చాలా అంటే చాలా సూపర్బ్ గిచ్చాడు మన ఎఫెక్టింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ లైటింగ్ బఫ్ ఎఫెక్ట్ అంట, వావ్ సూపర్ సూపర్బ్ అసలు. నెక్స్ట్ స్టెల్లార్ అరోరా. సో నెక్స్ట్ నాక్అవుట్, నాక్అవుట్ ఇది ఎక్కువ బాక్సింగ్ వాటిలో యూజ్ అయ్యేది వర్సెస్ ఫైనల్ రౌండ్. నిజంగా అంటే ఒక్కొక్కటి సూపర్ గిచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మిస్టరీస్ ఫాగ్, కింద ఫాగ్. సూపర్ సూపర్ ఉంది అసలు ఒక్కొక్కటి. ఇట్లాగా ఇవన్నీ లేయర్సే అండి. నెక్స్ట్ స్పార్కిల్స్, వావ్. నెక్స్ట్ కో బూమ్, నియోన్ బోర్డర్స్. ఇది ఎక్కువ ఎడిటింగ్ యాప్స్ ఏదన్నా మనము ఏమంటారు టెక్స్ట్ ఏదన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఒకటి టెక్స్ట్, దీన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకున్నాక లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ బటన్లోకి వేసి, సో ఐ వాంట్ టు టైప్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ థ్రోన్ ఓసన్న ఆఫీషియల్. సో ఇట్లా వస్తుందండి. ఇక్కడ ఈ సైడ్న మనకి ఈ ఫాంట్స్ అనేది ఇచ్చున్నారు, అది మన ఇష్టం అండి. ఆండ్రాయిడ్ లాటిన్ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎట్లా ఉందో సేమ్ యాస్టీస్గా అట్లానే మీకు ఫాంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మినియన్ ప్రో సెమీ బోల్డ్ ఇటాలిక్ అనేది టైప్ చేశాను. సో చూడండి, సో ఇట్లా వచ్చింది. ఇంకా మనకి వేరేది ఏదైనా కావాలన్నా మనము చేసుకోవచ్చు.
నెక్స్ట్ బ్లాక్ స్వర్డ్ ఒకసారి చూద్దాం. సో చూసారు కదండి ఎట్లా వస్తుందో. మనకి ఏది ఇష్టమో, మనకి ఏది బెటర్ ఫాంట్ అని మీరు అనుకుంటారో అది మీరు పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ నేను నోటో సెరిఫ్ బోల్డ్ ఇటాలిక్ అనేది నేను పెట్టుకుంటున్నాను. సో దీన్ని మనము సైజ్ తగ్గించుకోవడంగానే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు రైట్లో ఇక్కడ ఇన్ యానిమేషన్, ఇంకా మన ఇష్టం అండి అది. స్లైడ్ అంట, స్లైడ్ డౌన్, స్లైడ్ లెఫ్ట్, పాప్, నెక్స్ట్ ఫేడ్. సో స్పిన్, డబల్ సిడబ్ల్యూ, డ్రాప్, స్కేల్ అప్, స్కేల్ డౌన్, కన్వర్జ్, లెటర్ బై లెటర్, ఒక్కొక్క లెటర్ సింగిల్గా, స్వైప్ రైట్, స్వైప్ లెఫ్ట్, ఇక్కడ చాలా సో ఉంటుంది. మనం దీన్ని కింద ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు, 1.0, 1.5, 2.0. అంటే ఇది స్లో మోషన్ అనమాట. అంట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లాగా స్లో మోషన్లో అది మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇట్లాంటి మీ యూట్యూబ్ నేమ్స్ ఇట్లాగా మీరు నెక్స్ట్ దీన్ని యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ అవుట్ ఇచ్చేసి మీ ఇష్టం అండి. ఇంకా అది చేసినాక మీకు తెలిసిపోతుంది ఎట్లా అనేది. థ్రోన్ ఒసన్న ఆఫీషియల్. సో ఇదండి. సో ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ లేయర్స్లో మీరు ఓవర్లేస్ అనేది చాలా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు ఇది మీ ఓవర్లేస్కి వెళ్ళినాక మీరు కొన్ని డౌన్లోడ్ ఉంటే కింద లాస్ట్లో మీకు గెట్ మోర్ అని కనిపిస్తుంది కదా, ఆ గెట్ మోర్లోకి వెళ్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీకు టెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్, నెక్స్ట్ ఇక్కడ ఈ ఓవర్లేస్లో యానిమేషన్, స్టిక్కర్స్ అండ్ టెక్స్ట్ టైటిల్స్ ఇవన్నీ అవే అండి. మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను. సో ఇది చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ అని ఇచ్చారు కదండి, డౌన్లోడ్ అని నొక్కితే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అన్నీ అయిపోతాయి. మీకు డౌన్లోడ్ అయినాక మీరు ఒకసారి వెళ్ళి చూడండి అది ఎక్కడుందనేది. మీకు ఇట్లో సెర్చ్ చేయండి, నేనంటే చాలా చేసాను కాబట్టి మీకు సో అది ఎత్తుక్కోవాలి. సో మీకు అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ చేస్తున్నాను. లేయర్లో టెక్స్ట్ అంటే ఆటోమేటిక్ మీకు ఉంది. ఎఫెక్ట్, ఎఫెక్ట్ అంటే ఇవి ట్రాన్సాక్షన్స్ అండి ఇవి ఎక్కువ. టూ వీడియోస్ పెట్టామంటే వాటి ఆ ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి మిడిల్లో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఎట్లా వెళ్ళదు అనేది ఇక్కడ ఈ ఎఫెక్ట్స్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ మీడియా, మనం స్టార్టింగ్ ఓపెన్ చేయాల్సిందే మీడియా. సో నెక్స్ట్ ఆడియో, ఆడియో ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సాంగ్స్ అని ఇక్కడ చాలా ఇచ్చారు కదండి, చూసుకోండి ఒకసారి. ఈ సాంగ్స్ ఇవన్నీ అంటే మీ గ్యాలరీలో, మీ ఎస్డి కార్డులో ఏం సాంగ్స్ ఉన్నాయో అనేది మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ ఎసెట్స్, మ్యూజిక్ ఎసెట్స్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ చేశారు కదండి, దాంట్లో కొన్ని ఇవి, వీటిలో ఒక్కొక్కటి సూపర్బ్ విందాం ఒకసారి. ఇవి అన్నీ మీ యొక్క వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్గా మీరు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎఫ్ఎక్స్ ఎసెట్స్, ఇవన్నీ ఇవన్నీ ఏమంటారండి సౌండ్స్. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. నెక్స్ట్ ఇక్కడ విని నేను ఒకసారి మీకు క్లారిఫై ఇస్తాను. ఇక్కడ సి అండ్ ఎఫ్ యానిమల్స్ అని ఉంది. యానిమల్స్లో క్యాట్ వన్,
డాగ్, గోట్ గోట్ మేక. నెక్స్ట్ లాఫ్. నెక్స్ట్ ఇట్లాగా స్క్రీమ్, సర్ప్రైజ్, వాయిసెస్. ఇవి వాయిసెస్, కొన్ని వాయిసెస్ మనకి నచ్చినవి. సో ఇట్లాగా మీరు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మీకు ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ కెమెరా సౌండ్స్, నెక్స్ట్ డోర్ క్లోజ్, నెక్స్ట్ డోర్ ఓపెన్, నెక్స్ట్ డోర్ స్లామ్స్, నెక్స్ట్ సమ్ ఫుట్ స్టెప్స్, కార్పెట్ మీద నడిచినప్పుడు ఫుట్ స్టెప్స్, అట్లా సంథింగ్ చాలా అంటే చాలా. శాండ్లో నడిచేది. నెక్స్ట్ ఇట్లో కొన్ని గిటార్ సౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లానే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇది న్యూస్ రిపోర్టింగ్. ఫ్లాగ్, నెక్స్ట్ నాయిస్, ఇట్లాగా ఇవన్నీ సౌండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు కైన్ మాస్టర్ యాప్లోనే నేను ఇందాక చూపించాను కదా, ఇదిగోండి. ఇక్కడ కింద మీకు ఇట్లా వచ్చినప్పుడు మీకు ఇక్కడ కింద ఇల్లు బటన్ ఉంది కదండి, ఇల్లు బటన్ మీద నొక్కితే మీకు వీటిలో ఈ లెఫ్ట్ బార్డర్స్లో మ్యూజిక్ సింబల్ ఉంది కదండి, మీరు అది ఓపెన్ చేస్తే ఇవన్నీ అయ్యండి. మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ నేను ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసి చూపించాను కదండి, ఇంకా నేను కొన్ని చేయలేదు. సో మీకు ఇట డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్లాగా డౌన్లోడ్ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్, మ్యూజిక్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా చాలా అంటే చాలా ఉపయోగపడతూ ఉంటాయి. సో ల్యాప్టాప్ మాత్రమే కాదండి, ఈ ఫోన్లో కూడా అసలు సూపర్బ్ అంటే సూపర్బ్ క్రియేషన్ అసలు ఇది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ దీంట్లోనే నేను కైన్ మాస్టర్లోనే చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్, ఇవన్నీ ఫాంట్స్ అండి, ఫాంట్స్. ఇది దీంట్లో తెలుగు అనేది నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ఈ వీడియో ఎవరైనా చూసినప్పుడు దీంట్లో తెలుగు ఎట్లా అనేది మీరు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి, కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. తెలుగు ఎట్లా అనేది, దీంట్లో తమిళ్ ఇచ్చాడు, తమిళ్ ఫాంట్స్ ఇచ్చాడు, సో థాయ్ ఫాంట్స్ ఇచ్చాడు, అరబిక్ ఫాంట్స్ ఇచ్చాడు, సో ఇట్లా కొన్ని ఇచ్చాడు. సో ఇవన్నీ మీరు మీకు ఏ ఫాంట్స్ కావాలో ఆ ఫాంట్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు మౌంటైన్స్ ఆఫ్ క్రిస్టమస్, సో ఐ వాంట్ టు డౌన్లోడ్ ఇట్. సో అది డౌన్లోడ్ అయ్యింది. సో మనం టెక్స్ట్లోకి వెళ్ళినప్పుడు మన టెక్స్ట్ టైప్ చేసి ఆ ఫాంట్ అనేది మీకు దొరికిద్ది ఆ ఫాంట్స్లో మీరు చూసుకొని మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లెఫ్ట్ దాంట్లో ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్, అలా పై కింద నుంచి పైకి థర్డ్ వన్, ఇక సెట్టింగ్స్ సింబల్ లాగా ఉంది కదండి, ఆ సెట్టింగ్స్ బటన్, ఆడియో వీడియో ఎడిటింగ్ ఇట్లా త్రీ ఇచ్చాడు. ఈ ఆడియో ఎడిటింగ్ ఏంటంటే ఆడియో ఫేడ్ ఇన్, ఆడియో ఫేడ్ అవుట్, ఇది మనము వన్ సెకండ్ అవుట్ ఇట్లా. ఎందుకంటే స్టార్టింగ్ అంటే లో నుంచి అప్లోకి వచ్చింది వాయిస్, మన సౌండ్ మనం పెట్టే మ్యూజిక్ ఏదైనా కావచ్చు. ఆడియో ఫేడ్ అవుట్, ఫేడ్ అవుట్ కూడా మనకి ఏంటంటే మనం ఒక్కొక్కసారి సాంగ్ మధ్యలోనే కట్ చేస్తాం, కట్ చేసినప్పుడు సడన్గా ఆగిపోకుండా వాల్యూమ్ తగ్గుతూ అట్లా చూపిస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటే బ్లాక్లో ఓపెన్ అయ్యి బ్లాక్లో క్లోజ్ అవుతుంది అట్లాగా. నెక్స్ట్ ఎడిటింగ్, ఇది దీన్ని మీరు ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు, ఇది లివ్ ఇట్. నెక్స్ట్ సపోజ్ ఐ వాంట్ నేను ఒక్క క్లిప్ ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను. సో ఓవర్లే దీంట్లో నేను ఇన్ఫైనైట్ బ్రైట్నెస్, సో ఇది తీసుకుంటున్నానండి.
సో ఇది ఇట్లా ఓపెన్ కింద డబ్బా. సో ఇది ఒకటి చేసుకున్నాను. మీరు మొత్తం సెట్ చేసుకొని మీరు ఫేడ్ అన్నీ సెట్ చేసుకొని మీరు ఒకసారి దీని ట్యుటోరియల్స్ కూడా మీరు చూసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక టెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను. సో టెక్స్ట్ వచ్చేసి నా నేమ్ THROEN నిత్రోన్ HOSAN నిత్రోన్ ఒసన్న. సో ఈ నేమ్ ఇట్లా యాడ్ చేసాం కదండి. సో ఇది నేను యానిమేషన్ ఫేడ్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, త్రోన్ హోసన్న ఇట్లాగా మీరు ఒక వీడియో చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇక్కడ ఎన్ని వీడియోస్ మీరు ఎంత వీడియోస్ చేస్తారో చేసుకోవచ్చు. త్రోన్ హోసన్న ఇవన్నీ ఇట్లాగా అంత అయిపోయినాక ఇక్కడ ఈ లెఫ్ట్ బార్లో ఇక్కడ మూడు డాట్స్ లాగా షేర్ ఆప్షన్ షేర్ సింబల్ లాగా ఉంది చూడండి. ఆ షేర్ సింబల్ మీరు నొక్కితే మీకు ఈ విధంగా వస్తుందండి. 360p SD, 540p HD, 720p FHD, 1080p QHD, 1440p. నెక్స్ట్ వచ్చి ఫ్రేమ్ రేట్స్ అండి. నేను ఎక్కువ 24 యూజ్ చేస్తాను. 24 ఏంటంటే ఎక్కువ సినిమా వాటికి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు MBBS మీకు ఎంత MB కింద ఐ కావాలి, ఐ అయితే మీకు కింద చూడండి. ఇక్కడ అబౌట్ 55 MB దాకా ఉంది. ఒక్కటే మనము తగ్గించుకుంటాం మన ఇష్టం. 14 MB, 7 MB మన ఇష్టం అండి. అది చేసేసి ఎక్స్పోర్ట్ కొట్టేయాలి. సో ప్రజెంట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు ఎక్స్పోర్ట్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో ఇదండి కైన్ మాస్టర్. చాలా అంటే సూపర్ అంటే సూపర్ యాప్. మీకు యూట్యూబ్ యూజ్ చేసే వారికి ఇది చాలా అంటే చాలా పర్ఫెక్షన్గా మీకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఇది ఎక్కువ చర్చ్ పర్పసెస్ ఎవరన్నా ఉంటే వారు మీ యొక్క ప్రేయర్ అనౌన్స్మెంట్స్కి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన యాప్. సో దీన్ని మీరు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వారికి కూడా షేర్ చేసి వారికి తెలియపరచండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా ఒక గుద్దు గుద్దండి సబ్స్క్రైబ్ బటన్ మీద. దాని పక్కన ఒక గంట ఉందండి, ఆ గంట మీద కొట్టండి. సో నేను పెట్టే అదర్ వీడియోస్కి నేను మీకు అప్డేట్స్ మీకు వస్తూ ఉంటుంది. సో మే నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని నేను కోరుకుంటూ ఉన్నాను. సో కైన్ మాస్టర్ గురించి దీని ఈ యాప్ ఒక లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఈ డిస్క్రిప్షన్లో మీరు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది దీన్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు పైన మీకు ఈ కైన్ మాస్టర్ అనేది మీకు పైన ఇది పడుతుంది, ఏమంటే వాటర్ మార్క్ పడుతుంది. సో ఆ వాటర్ మార్క్ లేని లింక్ నేను ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. మీరు చూడండి, మీరు దీన్ని నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టేక్ కేర్, గుడ్ బై.